నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? మేము డిమాండ్ చేసింది ఏంటండి? తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా? నువ్వు వరి పండించమని బాధ్యతారహితంగా చెప్పిన మాట నిజం కాదా? యాసంగిలో వడ్లు పండించండి, మెడల వంచి కొనిపిస్తామని అన్నమాట వాస్తవమా కాదా? ఇప్పుడు దాని నుంచి పారిపోయినవా? ఆన్సర్ ఇట్ ఫస్ట్. నీ గురువులు సంస్కారం నేర్పినావు కదా, నీకు సంస్కారం అంతమైతే సింపుల్గా చెప్పు కదా. నేనేమి ఉర్దూలోనో ఇంగ్లీష్లో నీకు అర్థం కాని భాషలు అడుగుతలేను కదా. నీకు అర్థమయ్యే భాషలోనే స్పష్టంగా కుండ బద్దలు కొట్టి నేను అడుగుతున్నాను. 62 లక్షల ఎకరాలలో వారి చూపిస్తావా అంటున్నావు. దా 6 హెలికాప్టర్లు పెడతావు, ఒకటి కాదు 6 హెలికాప్టర్స్ పెడతావు. నువ్వురా, నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా, నీ మంత్రిని తీసుకురా, నీ అధికారులు రండి. లేని పంటను ఉన్నట్టు చూపెడతామా? అట్ట సాధ్యమవుతుందా, జరుగుతుందా? 62 లక్షల ఎకరాలలో ఇప్పుడు వరి వస్తున్నదా బాబు అని చెప్తే అది లేదు అని బుకాయిస్తున్నావు. అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలా? మీరు మోసగాళ్ళు, మీరు కొనరు, నేపాల్ చెప్తారు, తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారని అర్థం చేసుకోవాల్సేది తప్ప ఒక మాట చెప్పచ్చు కదా, ఎంత పడితే అంత కొంటామని. ఎందుకు చెప్తలేరు? చక్కగా చెప్పచ్చు కదా. ఇప్పుడు వచ్చేది కాక ఇంకా యాసంగిలో కూడా పంట ఏమన్నా మొగనివు కదా నువ్వు. మరి ఎక్కడవే, ఒకటే దెబ్బకు తెల్లారి వరకు నువ్వు పోయిందా? వచ్చిన ఢిల్లీకి వెళ్ళి నీకు ఢిల్లీకి వెళ్ళి మంత్రులు ఫోన్ చేసి నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు పిచ్చోనివి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మాట్లాడినావు అని చెప్పి యాడ నుంచి వచ్చినాయి, మాకు తెలుసు. రాగానే మాట మార్చి అది పక్కకు, వడ్లన్నీ పక్కకు పోయినాయి. ఇక వడ్ల ముచ్చట పక్కకు పోయింది. బీజేపీలో మహాపండితులు ఉంటారు కదా, వాళ్ళు నీకు ఏం చెప్పినాడు? నువ్వు వడ్లు తప్ప ఇంకా అన్ని మాట్లాడు. కేసీఆర్కు స్టాంప్ వేసాయి దేశద్రోహి అని. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ నువ్వు కేసీఆర్ అంటాడు ఆయన. అసలు నువ్వెక్కడ నువ్వు నాకు అర్థం కాదు. నువ్వెక్కడ కనబడవా తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటు వేయలేదు అంటాడు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఎక్కడ తెలంగాణ, ఏం కథ? ఇప్పుడు మోపోయి నువ్వు నిన్నేయాల. తెలంగాణ ఉద్యమం చేసిన నీ ఊసి ఎక్కడిది, నీ అడ్రస్ ఎక్కడిది? అసలు నువ్వు ఇవ్వని తెలిసి రాష్ట్రంలో గుడ్డు ఎక్కడిది? గుడ్డు కూడా లేదు, గుడ్డ చిప్పలు లెక్కింది దాని సామెత కలవది. అసలు నీ పత్తనం లేదు కదా, నువ్వు ఎవరో తెలియదు, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్రానికి తెలియదు. నిన్న ఎలా వచ్చిన ఏదో శంకడ బింగడ దుంకుతా అంటే నడవదు. నేను అందుకే నిన్న మీకు కూడా చెప్పిన కదా, నేనే మాట్లాడతా డైరెక్ట్. ఇప్పుడు మధ్యలో ఇంకా పిలిపలేదు లేకుండా వీళ్ళ కథ తేల్చేదాకా నేనే డైరెక్ట్ మాట్లాడతా ప్రతిరోజు. వదిలిపెడతాం అనుకుంటున్నారు, వదిలిపెట్టను, క్వశ్చనే లేదు. ఎవ్రీడే ఉంటుంది కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్, అడుగు అడుగును ఉంటుంది. ఎస్, ఈ రాష్ట్రం మీద పడి తోడేళ్ల మంద మీద పడేట్టు పడి ఆగం దింపుతామంటే గ్యారెంటీ చేస్తామంటే నడవని ఇయ్యం. ఎట్లా నడవనిస్తామండి? మేము కాపలాదారులం. తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పు అంటాడు ఈ మగోడు. సామెత ఉన్న తెలంగాణలో, తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఎస్, ఏదో ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి ఏరుతా ఉంది. అది బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ మంచినీళ్ళు కావచ్చు. నీ ఇంటికి కూడా వస్తున్నాయి కదా మిషన్ భగీరథ మంచినీళ్ళు. మిషన్ భగీరథ మంచినీళ్ళు అందని ఇల్లున్నదా తెలంగాణలో? అది సంక్షేమ పథకం కాదా? ఇంకోటి సిగ్గుమాలిన మాటలు ఏంటంటే బాధ కలిగేది, దేశాన్ని నడిపి కేంద్రాన్ని పాలించేటువంటి ప్రభుత్వం యొక్క పార్టీ అధ్యక్షుడు నిస్సిగ్గుగా కనీసం ఏమనుకుంటారు నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టుగా, గోళ్ళ పైసలు మేమే ఇచ్చినాం, ఇస్తామా? నువ్వు ఇచ్చినావా? రుజువు చేస్తావా? గొర్రెల పైసలన్నీ ఇది ఏకాన ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవికి ఒకటి నిమిషంలో రాజీనామా చేస్తా. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి, ఎన్సీడీసీ అంటారు దాన్ని. దాని నుంచి మేము అప్పుగా తీసుకున్నాం గొర్రెల పథకానికి, వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. దాని నువ్వు ఇచ్చింది ఏమైనా తోక నాకు అర్థం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్తారా? ఇంత ఇంత గోల్మాలు ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంకోటి ఏంటంటే మరి నీ బీజేపీ పాలతే ఒక్క రాష్ట్రంలోనే ఎందుకు తెలుగు? ఇంతకని గొప్ప పథకం ఉండాలి కదా. మీ పార్టీ పాలసీ అంత గొప్పదైతే
బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 2000 పెన్షన్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వరు? ఒక్క రాష్ట్రంలో షాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని పథకం ఉందా? మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఎందుకు లేదు? అంటే మేము పనులు చేయము. పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచినంటే తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ పోండి, పాకిస్తాన్ పోండి. ఇది ఆ భాష. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారని చెప్పి ప్రజలు ఇంకోలో అడిగితే తగ్గాలంటే వాళ్ళు మీరు అటు పోండి, ఇంకేం చెప్తారు? ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలు. మేము సోమరిపోతులను చేస్తున్నామా? ఎక్కడ సోమరిపోతులు అయినా ఎవరిని సోమరిపోతులను చేసినాం మేము? అంటే పొంతన లేని ఒకటే లెక్క, ఇక రుడకొట్టుడు బితిరిగత్ర మాట్లాడు. మేము ఇవ్వలేమండి. రెండుసార్లు బాజాబ్తా ఎలక్షన్లు గెలిచి వచ్చినాం. ప్రజలు పెట్టింది మమ్మల్ని. వీఆర్ రూలింగ్ ద స్టేట్ విత్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలిచ్చిన అధికారంతో ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం తప్ప మీలాగా మేము దొంగ లెక్కలు చేయలే కదా. ఎస్, మీరు దొంగ లెక్కలు చేసింది, మీరు అరాకిరి రాజకీయాలు చేసినారు దేశంలో. ప్రత్యక్షంగా నిలబడున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో మీకు ప్రజలు మ్యాండేట్ ఇయ్యలే, ఇచ్చినరా? ఊడగొట్టిన మీరు. మీరు ప్రజా తీర్పును శిరసాహించలే. అరాకిరి చేసి గవర్నమెంట్ ఊలగొట్టి దొడ్డిదారిన ఇయ్యలే. మీ గవర్నమెంట్ నడుపుతున్నారు కర్ణాటకలో. నిజం కాదా? నిజమా అవద్దమ్మా మీకు తెలియదా? మధ్యప్రదేశ్లో మీరు గెలవలే, దొడ్డిదారిన ఇయ్యాలి. బీజేపీ గవర్నమెంట్ నడుతుంది అక్కడ. మీకు ప్రజలు తీర్పు ఇవ్వకుండా ప్రజలు ఇతర పార్టీలకు తీర్పు ఇచ్చినా దానిలో అరాకిరి చేసి దానిలో సొరబడి అప్రజాస్వామికంగా అక్కడ ప్రభుత్వాలను కూలదోసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి దేశంలో? ఇలా ఎవరు? మీ కర్ణాటకలో మ్యాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది, దీనికి సమాధానం ఏంది? మధ్యప్రదేశ్లో నీకు మ్యాండేట్ రాలే కానీ నీ గవర్నమెంట్ నడుపుతున్నావు. ఎట్లా నడుపుతున్నావు? అన్డెమోక్రాటిక్ కాదా? వీటిని ప్రశ్నిస్తే, వీటి మీద మాట్లాడితే తప్ప ఇది నిజం కాదా? మేము బాజప్తా ప్రజల తీర్పుతో గెలిచినాం. మేము గెలిచినాన్ని కూడా 107 సీట్లన్నీ డిపాజిట్ పోయింది. ఎస్, 107 స్థానాలలో నీ పార్టీ డిపాజిట్ పోయింది ఈ రాష్ట్రంలో. నిన్నగాక మనం నాగార్జునసాగర్ కూడా డిపాజిట్ పోయింది కదా. మరి దాని మీద ఏంది నీ కథ? అంటే చాలా భయంకరంగా మీకు లొంగి ఉండి మీకు ఇబ్బందులు కలిగించకపోతే మీరు చెప్పింది వింటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు దేశభక్తులు. మీకు వ్యతిరేకం మాట్లాడితే, మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే, మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు. తెల్లారి వరకు కేసీఆర్ దేశద్రోహి అయిపోయాయి. ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ. తెల్లారి దేశద్రోహిని స్టాంపేయాలి. వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మొదలుపెట్టాలి. ఈడీతో రైళ్లు చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు చేయించడం, ఇదే కదా మీ స్టైల్ దేశంలో. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం. ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. నా హద్దులు నాకు బాగా తెలుసు. మా హద్దులు మాకు తెలివయా? నేను హద్దు మీరు మాట్లాడినా? ఏం హద్దు మీరిన? నేను వడ్లు కొంటరా కొనరా అంటే హద్దు మీరినట్టా?